हाय फ्रेंड्स, ఈ వీడియోలో నేను పాయింట్స్ గాని డ్రెస్ లకు గాని స్కర్ట్స్ గాని సైడ్ పాకెట్స్ ఎలా కుట్టుకోవాలి ఎలా కట్ చేసుకోవాలో మెజర్మెంట్ తో సహా స్టిచ్చింగ్ అండ్ కట్టింగ్ చూపిస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జేబు కోసము మనము నిలువులో 11 ఇంచులు, అడ్డంలో వెడల్పులో 5.5 లేక 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందులో సెల్లు గాని ఇంకేమైనా గాని పెట్టుకోవడానికి జేబు కంపల్సరీ ఉండాలి. గనుక మనము అడ్డంలో 5.5 నిలువులో ఒక 11 ఇంచెస్ తీసుకుంటే జేబు సరిపోతుంది. ఇది మనకు జాయింటింగ్ ఉంది, జాయింటింగ్ లేకున్నా కూడా ఇదే మెజర్మెంట్స్ తోని తీసుకోవాలి. మనము జేబు 11.5 కట్ చేసుకున్నాం కదా, నిలువులో అడ్డంలో 5.5 కానీ 6 కానీ తీసుకోవాలి. ఇలా తీసుకున్న పీస్ను ఇలా ఉల్టా చేసుకొని 5 ఇంచెస్ కిందికి, ఎందుకంటే మనము 1.5 నాడాకు ఇందులోనే తీసుకున్నాం కాబట్టి అది ప్లస్ కొంచెం ఒక 3 ఇంచెస్ జేబు కిందికి ఉండేలాగా మొత్తం 5 ఇంచెస్ దగ్గర నుండి మనము కుట్టుకోవాలి. తర్వాత ఇది ఓపెన్ కూడా 6 ఇంచెస్ ఓపెన్ పెట్టుకుంటే మనకు చేయి పెట్టుకొని తీయడానికి ఈజీగా 6 ఇంచెస్ వరకు ఇక్కడ నుండి ఇక్కడికి మనము కుట్టు వేసుకొని ఇది తర్వాత క్లోజ్ చేసుకోవాలి. వెనక పార్ట్తోని ఇది ఒకటే మడత, ఫస్ట్ దీనికి జాయింట్ చేసినాక తర్వాత రివర్స్లో ఇది అటు సైడ్ ఇలా కుట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడి మట్టుకి మనము 6 ఇంచెస్ ఓపెన్ అన్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడికి ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి. తర్వాత ఈ క్లాత్ను కొంచెం మనము కట్టింగ్ చేసుకొని ఇలా కట్టు పెట్టుకున్న తర్వాత కుట్టు మట్టుకి ఇలా రివర్స్ తీసుకొని ఇలా పైనుండి ఒక కుట్టు వేసుకోవాలి. ఇది మనము వెనక పార్ట్కు ఇలా ఇక్కడ నుండి జాయిన్ చేసుకోవాలి.
ఇలా సీదా వైపు నుండి మనం జేబ్ ఎక్కడికైతే ఓపెన్ పెట్టుకున్నామో అక్కడ దాకా సీదా వైపు కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు జేబు కింది పార్ట్ రౌండ్ షేప్ జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్నాక రౌండ్ షేప్ తిరగడం కోసం చిన్నగా కట్ పెట్టుకోవాలి. ఇలా రివర్స్ తీసుకొని అలా పైనుండి ఈ రౌండ్ పైనుండి నీట్గా పైనుండి కుట్టు వేయాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇది లోపల పార్ట్ ఇలా ఉంచేసుకొని మనము ఈ కింది పార్టు జేబు పార్ట్ ఉంది కదా ఇది దీనికి జాయింట్ అయ్యేలాగా ఇక్కడ నుండి ఇక్కడ చిన్నగా మనం కుట్టు వేసుకోవాలి పైనుండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఇలా పైనుండి వేసుకొని ఇలా స్టార్టింగ్ నుండి ఇలా జాయింట్ చేసుకోవాలి రెండు పార్ట్స్. జేబు మీద పడకుండా మనం ఫస్ట్ ఏ కుట్టు అయితే వేసినామో ఆ కుట్టు మీద నుండే కుట్టు వేసుకుంటే మనకి ఈ జేబు పార్ట్ అన్నది వెనక పార్ట్కు జాయింట్ అవుతుంది.
విధంగా మొత్తం సైడ్ జాయింటింగ్ అయిపోయింది. మనము జేబు పైన పార్టు ఇలా ఈ జాయింట్ అయిపోయిన తర్వాత ఈ పైన పార్టును ముందు పార్టుకు ఇలా ఒక కుట్టు వేసుకుంటే మనకు ముందు పార్టుకి జాయింటింగ్ జాయింట్ అయి ఉంటుంది.